आंध्र प्रदेश रईत संघ आध्र्यन कर्नूल जिला केन्द्र में कलेक्ट कार्यालय मुझे टमाटाल पारबोसे रैत धर्ना चुनाव कर्नूल जिले में यह संवसमु याबाई वेल एकरा टमाटा पट वेशर टमाटा पटक एकरा याबाई वेल रूपये पटुदी का धर पूर्ति पड़पिंद कि रेपयू मूड रूपये अड़गेवा लेर इदे टमाटा रैत रेपय मूड रूपये अम्मकोनी నెత్తిన పట్టేసుకునే అప్పులు ఎక్కువైపోతే పట్టణ ప్రాంతాల్లో 15 రూపాయలు 20 రూపాయల ప్రకారం వ్యాపారస్తులు అమ్ముతున్నారు. అదే విధంగా స్టోర్లన రిలయన్స్ డిమార్ట్ లాంటి చోట 30 రూపాయల ప్రకారం కిలో అమ్ముతున్నారు. రైతుకేమో వచ్చేది 3 రూపాయల కిలో. అదే పెట్టుబడిదారులు మాల్స్లో పెట్టేమితే 30 రూపాయల కిలోనా? ఇంత అన్యాయమా? అంటే రైతు పండించిన పంట మీద రైతు నష్టపోతున్నాడు. పెట్టుబడిదారులు దళారీలు కమిషన్ ఏజెంట్లు వ్యాపారస్తుల లాభాలు పొందుతున్నారు. కాబట్టి పెట్టిన పెట్టుబడి కూడా రాక టమాటా రైతులంతా అప్పుల్లో కూరుకొనిపోయారు. తక్షణమే టమాటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలా? గవర్నమెంటే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలా? అది దీన్ని రైతు బజార్ల పెట్టాలా? ఇలా చౌక డిపోల ద్వారా గవర్నమెంటే విక్రయించాలని మనం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పదే పదే గవర్నమెంట్ వాళ్ళు చెప్పేది ఎన్నికల ప్రచారం చెప్పేది పత్తికొండలోన టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పెడతా చెప్తున్నారు. కానీ పత్తికొండ ఆస్పరి ఆలూరు దేవరకొండ ఎమ్మిగనూరు డోను ఈ ప్రాంతంలోన టమాటా పంట విస్తారంగా పండుతుంది. వాళ్ళు గిట్టుబాటు ధర కాక రోడ్డు మీద పారబోసిపోతారు. పశువులకి మేత కోసం వదిలిపోతున్నారు. కోసిన కోత కూలి కూడా రావడం లేదు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా రావడం లేదు. కాబట్టి తక్షణమే టమాటా రైతాంగం నాదుకోవాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వారు తండ్రి ముఖ్యమంత్రి గారి బాట నడుస్తాం చెప్తున్నారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతుల పక్షాన ఉండేవారు, రైతుల సమస్యల పరిష్కారం చేసేవారు. కాబట్టి కానీ ఆయన కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం రైతుల సమస్య పరిష్కారం చేయడం లేదు. రైతు భరోసా చెప్తున్నాడు కానీ భరోసా ఏ మాత్రం ఇవ్వడం లేదు. తక్షణమే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి టమాటా రైతులు ఆదుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.